హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మే 30 నుంచి ఇంగ్లాండ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరల్డ్ కప్కు సెలెక్టర్లు భారత జట్టును కాసేపటి క్రితం ప్రకటించారు. గత 6 నెలలుగా ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళ ఆట తీరును దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు వెల్లడించారు. ఈసారి కూడా సెలెక్టర్లు సీనియారిటీకి అలానే ప్రదర్శనకు పెద్దపెట్టి వేయడం జరిగింది. అయితే ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో కెప్టెన్ కోహ్లీ గారితో హెడ్ కోచ్ రవిశాస్త్రి గారి ఆధ్వర్యంలో భారత జట్టును ప్రకటించారు. ఇక భారత జట్టు ఆటగాళ్ల వివరాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. విరాట్ కోహ్లీ కెప్టెన్, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని గారు వికెట్ కీపర్, కేదార్ జాదవ్ సెకండ్ వికెట్ కీపర్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బ్రూమా, హార్దిక్ పాండే, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి. సో వీళ్ళు ఈసారి భారత జట్టు తరపున ఆడే ఆటగాళ్ళు. మరొకసారి పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విరాట్ కోహ్లీ కెప్టెన్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని, కేదార్ జాదవ్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బ్రూమా, హార్దిక్ పాండే, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి. సో మొత్తంగా చూసుకుంటే ఎంతో కాలంగా వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకోవాలనుకున్న రిషబ్ పంత్ అలానే రాయుడికి ఈసారి చోటు దక్కలేదు. సో మొత్తంగా చూసుకుంటే ఇవి సెలెక్టర్లు ఎక్కువ ఎలాగో ఇంగ్లాండ్ పిచ్లో కూడా కఠినమైన పిచ్ కాబట్టి ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళనే జట్టులోకి తీసుకోవటం మనం గమనించవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే 1983లో కపిల్ దేవ్ గారి ఆధ్వర్యంలో మనం ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచాం. ఆ తర్వాత మళ్ళీ 2011 అంటే దగ్గర 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ ధోని గారి ఆధ్వర్యంలో మనం రెండోసారి విజేతగా నిలిచాం. ఇక్కడ ధోని గారు లాస్ట్ 6 కొట్టి ఆటను ముగించిన విధానం ఎప్పటికీ చిరస్మరణీయమై మరి ఈసారి అయినా ఎలాగైనా కప్పు మనమే కొట్టాలని చెప్పేసి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక జూన్ 5 నుంచి కూడా భారత జట్టు మొదటిసారి బరిలోకి దిగబోతుంది. జూన్ 16 మనకి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో తలబడుతుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి పుల్వామా అటాక్లో మరణించిన వీర సైనికులకు అంకితం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటున్నారు. సో మరి ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ భారత్ పై ఒక్కసారి కూడా గెలవలేదన్నమాట. చూద్దాం ఈసారి వరల్డ్ కప్ ఇంకెంత రసవత్తరంగా జరుగుతుందో. సో ప్రస్తుతానికి అయితే కాసేపటి క్రితం సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించడం జరిగింది. ఇక ఇటువంటి అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.